చాలా సంతోషం. భారతదేశంలోనే ఒక చరిత్రాత్మక నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఇవాళ నిర్ణయం చేయటం, ప్రకటించటం జరిగింది. మాదిగలందరి తరఫున సుప్రీంకోర్టు జడ్జి చంద్రచూడ్ గారికి, అదేవిధంగా ఆ బెంచ్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగానే తెలియజేస్తూ ఉన్నా. ఎన్నో ఏళ్ళుగా చేసినటువంటి పోరాటం, ఈనాడు న్యాయం జరిగింది. ఆ పోరాట ఫలితంగా ఇవాళ న్యాయం జరిగింది. ఈ పోరాటంలో ఎంతోమంది మాదిగలు చనిపోయారు, త్యాగాలు చేశారు, ఎంతోమంది రకరకాలుగా సపోర్ట్ చేశారు ఈ ఉద్యమానికి. ఏది ఏమైనా మరి మందకృష్ణ మాదిగ కానీ, నేను కానీ, ఎంతోమంది నాయకులు కానీ ఈ ఉద్యమంలో ముందుండి పోరాటం చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ మా పార్టీలే చేయనటువంటి పని, నిర్ణయం ఇలా సుప్రీంకోర్టు చేసింది. అందుకు మనం గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయం మాదిగల వైపునే ఉన్నదనేటువంటిది మరొకసారి తేలిపోయింది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు 2000 వరకు మరి చంద్రబాబు నాయుడు అమలు చేశారు. దానివల్ల మాదిగలకు చాలా మేలై విద్యా ఉద్యోగాల్లో ముందుకు వచ్చారు. వాళ్లకు రావాల్సినటువంటి వాటా వచ్చింది, చాలా మేలు జరిగింది. కానీ 2004 ప్రభుత్వం మారటం వల్ల కారణాలు ఏమైనా దాన్ని కోర్టు కొట్టేసింది. ఈ 20 సంవత్సరాలు 2004 నుంచి 2024 అంటే 20 ఏళ్ళు మరి ఇది అమలు చేయలేదు కాబట్టి మాదిగలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం ఇప్పటికైనా ఈ జడ్జిమెంట్ ద్వారా రాబోయే కాలంలో జరగకుండా ఉంటుందనేది నాకున్నటువంటి అభిప్రాయం. చాలా సంతోషం. ముఖ్యంగా మాదిగలు అందరూ కూడా ఇవాళ పండుగ చేసుకుంటున్నటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని, స్వతంత్ర ఫలాలని అందరికీ పంచాలనేదే మరి రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, అదేవిధంగా ప్రజాస్వామ్యం యొక్క ఆలోచన విధానం. కాబట్టి అమలు చేస్తే మంచిది. ఇప్పటికైనా నేను మరి మాల సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికి దక్కాల్సింది వాళ్ళకు దక్కుతుంది. ఇంకా దీంట్లో ఎన్నో చెయ్యాలి. వాస్తవంగా చెప్పాలి, రాజకీయ నాయకులు ముందుకు రావాలి. ఎస్సీ వాళ్ళు బతికిన ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ముందుకు రావాలి. వచ్చి కొత్త కొత్త నిర్ణయాలు చేసి మన జాతులను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఏబీసీడీ సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి దీని మీద ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మాల సోదరులు, మాదిగ సోదరులు అందరం కలిసి మొత్తం జాతికి సంబంధించినటువంటి ఎటువంటి అన్యాయాలు జరిగినా అందరం కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మరి రేవంత్ రెడ్డి గారు మరి మనం బలహీన పడుతున్న కొద్దీ ఇవాళ మన జాతిలో ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చి నిర్వీర్యమైతున్న తరుణంలో సుప్రీంకోర్టు ఇవాళ జీవి గంజి పోసింది మనల్ని కాపాడింది. ఎందుకంటే రాజకీయ నాయకుల నిర్ణయం ఎప్పటికప్పుడు మన జాతుల్ని తొక్కేసే కార్యక్రమంలో ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క గెలిపించుకున్నది మనం. అసలు దళితులు ఓట్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, మాదిగలు ఓట్లు లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదు. కానీ దురదృష్టం ఏంటంటే ఎంత ఉత్సాహంతోనైతే గవర్నమెంట్ వచ్చిందో అంత దుర్మార్గంగా మనల్ని తొక్కేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయన మన పార్లమెంట్ సీట్ రాలే, ఏం చేయగలిగిన మనం బలహీనులం, మనం పేదోళ్ళం, మనకు మాట్లాడినా వినే పరిస్థితి లేదు. అసెంబ్లీలో సీటు రాలే, 4-5 ఇచ్చారు. పార్లమెంట్లో ఒక్క సీటు 80 లక్షల మంది ఉన్న మాదిగలకు ఒక్క సీటు ఇవ్వలేని ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికే దక్కింది. ఒక సీనియర్ నాయకుడిగా నేను చెప్పక తప్పదు, ఇవన్నీ చరిత్ర. ఇది రేపు పొద్దున ఇంకొకసారి చేయకుండా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మాదిగలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఇది సరి చేసుకోవాలంటే కనీసం ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్నైనా అవకాశంగా తీసుకొని భారతదేశంలో ఎవరు ఇంప్లిమెంట్ చేయనంత తొందరగా మరి రేవంత్ రెడ్డి గారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే జరిగిన పొరపాట్లను సరి చేసుకోవాలి. మనుషులు రియలైజ్ కావాలి, నాయకులు రియలైజ్ కావాలి. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తే అధికారం ఎల్లప్పుడు ఉండేది కాదు, కానీ చరిత్ర ఎప్పుడు ఉంటుంది. మనం ఏంటి అనేది చరిత్రలో ఉంటుంది. అప్పుడు భావి తరాల వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా
నేను తెలియజేస్తూ వెంటనే ఏవైతే ఇప్పుడు విద్య ఉద్యోగాల్లో ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్స్ కూడా వేస్తూ ఉన్నారు. ఏబీసీడీ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా ఏబీసీడీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లన్నీ ఆపండి, అవసరమైతే ఆర్డినెన్స్ ఇవ్వండి. ఆర్డినెన్స్ ఇచ్చి నోటిఫికేషన్లన్నీ ఆపి మరి ముఖ్యంగా ఫ్రెష్గా నోటిఫికేషన్లు ఇచ్చి ఏబీసీడీ అమలు చేసే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఆ రకంగా చేయాలని కూడా నువ్వు చేస్తావనే నమ్మకం కూడా ఈనాటి వరకు కూడా నేను వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి దీన్ని మొదట ఇంప్లిమెంట్ చేయాలని మరొకసారి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. గతంలో జరిగిన పొరపాటు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. వాస్తవంగా మందకృష్ణ కానీ మరి మేమందరం కానీ మా జీవితాలంతా దీనికోసం ధారపోసాం. రకరకాలుగా మేము చేసినటువంటి ఉద్యమం కానీ మేము చేసినటువంటి త్యాగాలు కానీ అది ఎవరు కూడా మర్చిపోలేనటువంటి విషయం. అయినప్పటికీ దీంట్లో ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు, మరి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఈ నరేంద్ర మోడీ గారు కిషన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారి యొక్క సపోర్ట్ కూడా దీనికి ఉన్నది. ఏది ఏమైనా వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి మేము చేస్తామని చెప్పారు. డయాసన మీద మోడీ గారు మన ఎన్నికలలో కూడా చెప్పారు. చాలా సంతోషం. మేమెవరో రాజకీయాల కోసం నేను మాట్లాడటం లేదు కానీ వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం చరిత్ర కాబట్టి. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి బాటలో అందరూ నడిచి ఉంటే ఎంతో బాగుండేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నమస్కారం.